హాయ్ ఫ్రెండ్స్ ఒక నగరంలో ఇళ్ళ గోడల్లో వజ్రాలు ఉన్నాయనే సంగతి మీకు తెలుసా మీకే కాదు ఈ విషయం ఆ ఇల్లు కట్టుకున్న వారిలో సగం మందికి కూడా తెలియదు వజ్రాలు ఉండడం ఏంటి అనుకుంటున్నారా కొంచెం వివరంగా చెప్తాను వినండి జర్మనీలో నార్డ్లింగన్ సిటీ యొక్క నిర్మాణం తొమ్మిదవ శతాబ్దంలో జరిగింది కోటి యాభై లక్షల సంవత్సరాల క్రితం ఒక గ్రహశకునం ఈ ప్రాంతాన్ని ఢీకొట్టిందట ఒక కిలోమీటర్ విస్తీర్ణంలో ఉన్న ఆ గ్రహశకునం వేగంతో దూసుకువచ్చి భూమిని తాకిందంట దీనితో అక్కడ ఇరవై ఆరు కిలోమీటర్లు వెడల్పుతో ఉన్నంటి తొట్టిలాంటి ప్రాంతం తయారయ్యింది ఆ వేడి ఒత్తిడికి అందులో ఉండే కార్బన్ రేణువులు సూక్ష్మ వజ్రాలుగా రూపొందం చెందాయి అక్కడ ఉండే రాళ్ళలో ఆ వజ్రాలు ఒలిగిపోయాయి ఆ రాళ్లతో ఆ నగరంలో చాలా భవంతులు నిర్మించారు ఆ నగరంలో గోడలు భవంతులు సుమారు డెబ్బై రెండు టన్నుల వజ్రాలు ఉన్నాయని స్థానిక శాస్త్రవేత్తల అంచనా అవి జీరో పాయింట్ టూ ఎంఎం కంటే తక్కువ పరిణామంలో ఉండటం వల్ల మన కళ్ళకి కనిపించవు ఈ నగరంలో కొంతమందికి మాత్రమే ఈ విషయం తెలుసు కానీ పెద్దగా పట్టించుకోరు కానీ ఇలాంటి నగరం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి